దీపావళి రోజున మన భక్తి టీవీ ప్రేక్షకులకు ఏమైనా అంటే పూజలే కాకుండా ఇంకా చేయాల్సినటువంటి ప్రత్యేక కార్యక్రమాలు ఏమైనా? దీపావళి రోజు లక్ష్మీ పూజకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ప్రతి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం చాలా అవసరం. దీపావళి రోజు లక్ష్మీ పూజ ఎందుకు చేయాలంటే దేవదానవులు పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు ఆ పాల సముద్రం నుండి ఒక వెలుగు ఆవిర్భవించింది. ఆ వెలుగే భూమి మీద సమస్త ఔషధాలు ఏర్పడటానికి కారణమైందని, భూమి మీద సకల చరాచర జీవులకి కూడా ఆధారభూతమైనదని, ఆ వెలుగునే లక్ష్మీ స్వరూపం అని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి దేవదానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఆవిర్భవించిన ఆ వెలుగునే లక్ష్మీ స్వరూపంగా భావించుకుంటూ ఆధునిక కాలంలో ధనమూలం ఇదం జగత్ అన్నారు. కాబట్టి ధనాన్ని పొందటానికి అర్ధరాత్రి సమయంలో ఇల్లంతా కూడా చక్కగా శుభ్రం చేసి ఒక తెల్లటి వస్త్రాన్ని పరచి ఆ తెల్లటి వస్త్రం మీద నవధాన్యాలు పోయాలి. ఆ పోసిన నవధాన్యాల మీద లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ఉంచి 108 రూపాయి బిళ్ళలను కానీ 108 పుష్పాలు కానీ తీసుకొని ఆ 108 పుష్పాలతో కానీ 108 రూపాయి బిళ్ళలతో కానీ లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం సర్వాభీష్ట ప్రదాయిన్యై నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకోండి. ఆ విధంగా పూజకు ఉపయోగపడినటువంటి రూపాయి బిళ్ళలలో 1 రూపాయి బిళ్ళను ముడుపు కట్టి మీ ధనాన్ని దాచిపెట్టుకునే బీరువాలో దాచిపెట్టుకోవడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి సులభంగా పాత్రులై కాలి అందియలు గల్లు గల్లుమని ఆ లక్ష్మీదేవి నాట్యం చేస్తుందని, వెలుగు రూపంలో పాల సముద్రం నుండి ఆవిర్భవించినటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలని నిగూఢంగా శాస్త్రాలలో చెప్పడం జరిగింది. కాబట్టి దీపావళి రోజు లక్ష్మీ పూజ చేయండి. దీపావళి రోజు సూర్యచంద్రులిద్దరూ తులారాశిలో ఉంటారు. తులా అంటే ఎటూ తిరగకుండా సమానంగా ఉండేది అని అర్థం. కాబట్టి లాభ నష్టాలతో సంబంధం లేకుండా వ్యాపారస్తులందరూ కూడా లాభాన్ని పొందాలంటే లక్ష్మీదేవిని ఆరాధించండి, లక్ష్మీ పూజ చేయండి. ఇదే భక్తి టీవీ ప్రేక్షకులకి దీపావళి పర్వదిన సందర్భంగా అందిస్తున్న